ఫస్ట్ ఈ విధంగా డిజైన్ని డ్రా చేసుకోవాలి. తర్వాత నేను ఇక్కడ గ్రీన్ కలర్ యాంకర్ కాటన్ థ్రెడ్ని ఈ వీ షేప్ యొక్క కార్నర్ నుంచి పైకి తీసుకుని ఈ లైన్ ఎండ్లో లేజీ డేజీ స్టిచ్ని వేసుకోవాలి. దానికోసం ఫస్ట్ ఈ విధంగా చైన్ స్టిచ్ వేసుకుని నీడిల్ని విధంగా కిందకి దించేసుకోవాలి. తర్వాత ఈ స్టిచ్ మిడిల్లోంచి నిడిల్ని పైకి తీసుకుని బటన్ హోల్ స్టిచెస్ని వేసుకోవాలి. నిడిల్ ఈ విధంగా పైకి తీసుకుని నిడిల్ కింద థ్రెడ్ ఈ విధంగా ఉండేలాగా చూసుకుని నిడిల్ని పైకి తీసేసుకోవాలి. ఈ విధంగా రైట్ సైడ్ అంతా కుట్టడం అయిపోయిన తర్వాత ఇప్పుడు నీడిల్ని కిందకు దించేసుకోవాలి. తర్వాత మళ్ళీ నీడిల్ని మిడిల్ స్టిచ్లోంచి మధ్యలోంచి పైకి తీసుకుని లెఫ్ట్ సైడ్ అంతా కూడా కుట్టుకోవాలి. ఈ విధంగా కుట్టడం అయిపోయిన తర్వాత ఇప్పుడు మిడిల్లో డ్రా చేసుకున్న సర్కిల్ని ఫిల్ చేసుకోవాలి. దానికోసం పింక్ కలర్ యాంకర్ కాటన్ థ్రెడ్ని పైకి తీసుకుని బులియన్ నాట్ స్టిచ్ని వేసుకోవాలి. ఈ విధంగా కింద నీడిల్కి కొంచెం క్లాత్ నెక్కించుకుని నీడిల్ని ఈ విధంగా హ్యాండ్తో పట్టుకుని నీడిల్ చుట్టూ కూడా థ్రెడ్ని 20 లేదంటే 25 టైమ్స్ చుట్టుకోవాలి. ఈ విధంగా చుట్టుకున్న తర్వాత ఇప్పుడు నీడిల్ని పైకి తీసేసుకోవాలి. ఈ విధంగా చుట్టుకున్న థ్రెడ్స్ని కిందకి స్లోగా జరుపుకుంటూ నీడిల్ని పైకి తీసుకోవాలి. ఈ విధంగా లూజ్ లేకుండా థ్రెడ్ని కంప్లీట్గా లాగిన తర్వాత ఇప్పుడు నీడిల్ని స్టార్టింగ్ పాయింట్లో నీడిల్ని కిందకి దించేసుకోవాలి. ఇప్పుడు ఈ స్టిచ్కి పైన ఒక కుట్టు వేసుకోవాలి. ఈ విధంగా కుట్టడం అయిపోయిన తర్వాత సేమ్ ఇదే విధంగా ఇంకొకసారి కుట్టుకోవాలి. ఈ విధంగా నీడిల్కి కొంచెం క్లాత్ నెక్కించుకుని నీడిల్ని హ్యాండ్తో పట్టుకుని తర్వాత నీడిల్ చుట్టూ కూడా థ్రెడ్ని చుట్టుకోవాలి. ఈ విధంగా ఒక 30 లేదంటే 35 టైమ్స్ చుట్టుకున్న తర్వాత నీడిల్ని పైకి తీసుకోవాలి. ఈ విధంగా మనం చుట్టుకున్న స్టిచెస్ని స్లోగా కిందకి జరుపుకుంటూ నీడిల్ని పైకి తీసుకోవాలి. తర్వాత నీడిల్ని కిందకి దించేసుకోవాలి. ఇప్పుడు ఈ స్టిచ్కి కూడా పైన ఒక కుట్టు వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మళ్ళీ పింక్ కలర్ యాంకర్ కాటన్ థ్రెడ్ని ఈ విధంగా కింద నుంచి తీసుకుని బటన్ హోల్ స్టిచెస్ని వేసుకోవాలి. ఈ విధంగా నీడిల్కి కొంచెం క్లాత్ నెక్కించుకుని నీడిల్ కింద థ్రెడ్ ఈ విధంగా ఉంచుకుని ఇప్పుడు నీడిల్ని పైకి తీసేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా ఈ బులియన్ నాట్ స్టిచ్ చుట్టూ కూడా బటన్ హోల్ స్టిచెస్ని వేసుకోవాలి. ఈ విధంగా కుట్టడం అయిపోయిన తర్వాత ఇప్పుడు మధ్యలో ఉన్న గ్యాప్స్ అన్నిటినీ కూడా బీడ్స్తో ఫిల్ చేసుకోవాలి. నార్మల్ మెషిన్ థ్రెడ్ని తీసుకుని ఒక 4 mm బీడ్ నెక్కించుకుని నీడిల్ని కిందకి దించేసుకోవాలి. అండ్ చుట్టూ వేసుకున్న బటన్ హోల్ స్టిచెస్కి మధ్యలో కూడా బీడ్స్ని కుట్టుకోవాలి. ఈ విధంగా గ్యాప్స్ అన్నిటినీ కూడా బీడ్స్తో ఫిల్ చేసుకోవాలి. కంప్లీట్గా కుట్టడం అయిపోయిన తర్వాత బూటీ లుక్ అయితే ఈ విధంగా ఉంది. చాలా బాగుందండి, చాలా సింపుల్ అండ్ ఈజీ వర్క్, తప్పకుండా ట్రై చేయండి. ఈ బూటీస్ని మీరు ఆల్ ఓవర్ ద బ్లౌజ్కి కానీ డ్రెస్సెస్కి కానీ శారీస్కి మధ్యలో బూటీస్గా వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. సో చూసారు కదండి బ్యూటిఫుల్ బూటీ వర్క్ని ఏ విధంగా వర్క్ చేసుకోవాలో. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.